வந்தே செம்பு உமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னக பூஷணம் மிருகதரம் வந்தே பசுநாம்பதிம் வந்தே சூரிய சசாங்க வன்னினேனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்த ஜனாஸ்ரயஞ்ச வரதம் வந்தே சிவம் சங்கரம். பத்ம புராணம் அஷ்டாதச புராணங்களில் அதிபெத்த புராணம் பத்ம புராணம். ஈ யொக்க பத்ம புராணம் 85,000 ஸ்லோகாலத்தோ ஆறு கண்டாலதோ ஈ யொக்க பத்ம புராணம் பொந்துபரச்சபட்டது. ఈ యొక్క పద్మ పురాణం విన్నవారు జన్మ జన్మ పాపాల నుంచి విముక్తులై అపారమైన ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక పద్మ పురాణం తెలుపుతున్నది. ఇది సాక్షాత్తు వేదవ్యాసం ద్వారా రచించబడి సూత మహాముని ద్వారా మునుల ద్వారా ఈ రోజు మనం కలియుగంలో చెప్పుకుంటాం. ఇంతకుముందు నేను పద్మ పురాణం 32 ఎపిసోడ్ చెప్పినా, ఇది 33 ఎపిసోడు. ఏదే పద్మ పురాణం మనం 32 ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం. ఈ యొక్క పాపాత్ములైన నలుగురు పాపాత్ములు ఈ యొక్క సంకల్పపూర్వంగా చెప్పుకొని ఈ యొక్క నాలుగు నదులలా మునిగి సోమవారం ఈ యొక్క నాలుగు నదులలా పుష్కరాల పుష్కరము, ప్రయాగ సర్వతీర్థము, అయోధ్యలో ఉన్న సర్వతీర్థము, తర్వాత మణికర్ణికల సంకల్పపూర్వకంగా చెప్పుకొని వాళ్ళ పాపాలు కడుకున్న బ్రహ్మాత్య మహాపాతకాలు చేసిన వీళ్ళు వీళ్ళు విదురుడు ఒకడు, చంద్రశర్మ ఒకడు, వేద శర్మ ఒకడు, వజ్రాంగుడు. ఈ యొక్క నాలుగురు భయంకరమైన పాపాత్ములు. ఈ యొక్క భయంకరమైన పాపం నుంచి ఈ యొక్క బ్రహ్మాత్య మహాపాతకం, గురువాత్య మహాపాతకం భయంకరమైన పాపాల నుంచి విముక్తి తట్టుకోలేక వీళ్ళేం చేస్తారంటే సిద్ధగురు దగ్గర కొండ మీద ఉన్న సిద్ధగురు దగ్గర పోయి వీళ్ళ మొర పెట్టుకోగా వీళ్ళ అవస్థలు చూడలేక సిద్ధగురు ఏం చేస్తారు, మీరు పోయి ఈ యొక్క నాలుగు తీర్థాలలో మీరు మునిగి వస్తే సంకల్పపూర్వకం చెప్పుకొని ప్రతి సోమవారం పోయి ఒక్కొక్క సోమవారంలో ఒక్కొక్క నదిలో మునిగి రండి అని చెప్తాడు సిద్ధగురు అని ఈ యొక్క ఇది చెప్తున్నా. కానీ ఇది మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క పద్మ పురాణం నేను 32 చూడ ఈ కథ చెప్పిన. అయితే ఈ మనము ఈ యొక్క పద్మ పురాణం స్టార్టింగ్లా మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క చవణ మహర్షి వృత్తాంతం ఇది. యాక్చువల్గా అయితే మనం చెప్పుకునేది చవణ మహర్షి వృత్తాంతము. ఈ యొక్క నర్మదా నది తీర ప్రాంతంగా ఈ యొక్క వటవృక్షం కింద ఈ యొక్క చవణ మహర్షి ఉన్నాడు. ఆ వటవృక్షం మీద నాలుగు పక్షులు, ఒక వృద్ధ పక్షి కపించరుడు అనే వృద్ధ పక్షికి ఈ యొక్క నాలుగు పక్షులు తీర్థయాత్రలు చేసుకొని వచ్చి ఫస్ట్ ఉజ్వలుడు చెప్తాడు అతని కథ చెప్పిన తర్వాత రెండో కొడుకు తిరిగి సమజ్వరుడు చెప్తే అడిగితే సమజ్వరుడు ఈ యొక్క మొత్తం ఈ యొక్క హిమాలయ పర్వత ప్రాంతాలు ఈ యొక్క క్షేత్రాలు తిరుగుకుంటూ వచ్చి ఈ యొక్క ఈ మానస సరోవరం ప్రాంతానికి వచ్చేసరికి 64 పక్షులు ప్లస్ ఆ ఒక మానస సరోవరం మునిగిన ఇంకో పక్షి మొత్తం 65 ప్లస్ బయట ఉన్న నాలుగు పక్షులు ఇవన్నీ కలిసి ఈ యొక్క నర్మదా నదిలో మునిగి అవి పడపడ కొట్టుకొని అవి ముక్తి పొంది ఆ నదులుగా మారిపోతాయి. అయితే ఈ విషయాన్ని సమజ్వరుడు ఈ యొక్క కపిజరుడు తండ్రికి వచ్చి ఆ ఒక వటవృక్షం మీద అడుగుతాడు. ఈ కుంజరుడు అనే తండ్రి ఈ యొక్క పక్షులకు చెప్తుంటే కింద చవణ మహర్షి వింటుంటాడు ఈ విషయాన్ని. ఈ యొక్క వీళ్ళు ఎందుకు ఈ యొక్క 64 పక్షులు ఎవరు ఆ మునిగిన తర్వాత ఇంకొక పక్షి వచ్చింది ఆ పక్షి ఎవరు ప్లస్ బయట అవతల ఉన్న పక్షులు నాలుగు పక్షులు ముందు ముందు అని అవేరణ చేస్తున్న ఆ పక్షులు మొత్తం 69 పక్షులు ఎవరని ఈ యొక్క సముద్రుడు అడిగేసరికి ఆ కథ ఆల్రెడీ ఈ యొక్క కుంజరుడు ఆ వటవృక్షం మీద చెప్తాడు. ఆ నలుగురు దౌర్భాగ్యులు ఈ యొక్క విదురుడు, చంద్రశర్మ, వేదశర్మ, వజ్రాంగుడు ఈ యొక్క నలుగురు దౌర్భాగ్యులు వాళ్ళ కథలు చెప్పి అంతకుముందు మనం 32 ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ నలుగురు దౌర్భాగ్యులు బ్రహ్మహత్య, గురుహత్య పాతకాలు చేసి తట్టుకోలేక వాళ్ళు సంవత్సరాలు గడిచిపోయి ఫుడ్ లేకుండా బాధపడుతుంటే ఆ దౌర్భాగ్య స్థితి చూడలేక సిద్ధ గురువు ఏం చేస్తాడంటే ఈ యొక్క నాలుగు నదులల సోమవారం పూట ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క నదిలో మునిగి మీ పాపాన్ని కడుకోమని చెప్పేసరికి ఫస్ట్ ఈ యొక్క పుష్కరం ఈ యొక్క అజ్మీరాలో ఉన్న ఒక పుష్కరంలో మునుగుతారు. సోమవారం పూట మునిగి ఆ పాపాన్ని కడుకుంటారు, సంకల్పం చెప్పుకుని పాపం కడుకుంటారు. తర్వాత రెండవది సర్వతీర్థం అయిన రెండవది ప్రయాగ, ఆ ప్రయాగంలో మునిగి అక్కడ కూడా సంకల్పపూర్వకం సోమవారం మునిగి అక్కడ కూడా సంకల్పం చెప్పుకుంటారు. మూడవది సర్వతీర్థం అయోధ్యలో ఉంది, దళ కూడా మునుగుతారు అక్కడ కూడా సంకల్పపూర్వకం ఆ సోమవారం కూడా మూడో సోమవారం కూడా మునిగి తీసుకుంటారు. తర్వాత నాలుగవది మణికర్ణిక కాశీ క్షేత్రమైన వారణాసికి వెళ్ళుతారు. వెళ్ళి అక్కడ వారణాసిగా మణికర్ణికలో మునిగి సంకల్పపూర్వకంగా చెప్పుకొని పాపం కడుక్కొని ఆ కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోగానే ఆహాకారాలు చేసుకుంటే బ్రహ్మహత్య మహాపాతకాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోగానే భయంకరమైన పాతకాలన్నీ నశించిపోగానే ఆ పాపాలు వచ్చి ఈ యొక్క నాలుగు పుష్కరాలకు అంటుకుంటుంది. ఆ పుష్కరాలకు ఈ నాలుగు నదులు ఆ లోపలికి నల్లగా నాలుగు పశువులుగా బయటకు వస్తాయి, ఏడ్చుకుంటూ బయటకు వస్తాయి. బయటకు వచ్చి
అయ్యో మాకు ఈ దౌర్భాగ్యులు వచ్చి మాదల్లా స్నానం చేసి మా బ్రహ్మాత్య మహాభారతం మాకు చుట్టేసిందని చెప్పి ఆ నదులు ఒక హంసలుగా నాలుగు హంసలుగా ఇవి పైకి వస్తాయి. ఈ నాలుగు హంసలే ఆ ఒక ఈ నాలుగు ఈ యొక్క నదులు ఈ యొక్క ఒడ్డున ఉండి అవేరం చేసే ఈ పక్షులు నాలుగు పక్షులు ఇవే. తర్వాత ఇవన్నీ ముత్తుకుంటా ఈ తిన్నగా సిద్ధగురు దొరుకుతాయి. ఎంత ఎంత పని చేస్తుంది సిద్ధ నువ్వు సిద్ధగురు నువ్వు ఈ యొక్క దౌర్భాగ్యులు చెప్పి మా సంకల్పూర్వం చెప్పి మా నదుల ముందు వాళ్ళ పాపాలు కడుకున్నారు ఈ బ్రహ్మహత్య మహాపాతగా మాకు సంకల్పూర్వం చెప్పి అడ్డగట్టారు ఈ నలుగురు దౌర్భాగ్యులు అని చెప్పి ఈ యొక్క నాలుగు తీర్థాలు ఈ యొక్క అంశాలుగా మారి సిద్ధగురు చెప్పేసరికి మీరు పుణ్యమైన నదులు మీరు నదమ్మ తల్లులు మీరు మీరు ఈ దౌర్భాగ్య స్థితి రావడం ఏంటంటే నువ్వు చెప్పడం వల్లనే ఆ దౌర్భాగ్యులు వచ్చి మా దగ్గర స్నానం చేసి అనేసరికి వాళ్ళంత దౌర్భాగ్యులు నాకు తెలియదు వాళ్ళు అవసరం పడతా అంటే నేను పాపం కడుకోవడం చెప్పిన కానీ వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు తెలియదు సరే మీకు అయిపోయింది కదా మీరు వెళ్ళి కరెక్ట్ 64 తీర్థాలు ఉన్నాయి ఆ 64 తీర్థాలలో అక్కడ ఉన్న పుష్కరాల ముందండి మీ పాపాలు పోతే అని నాలుగు అంశాలు చెప్పానే ఈ నాలుగు అంశాలు తిన్నకపోయి 64 క్షేత్రాల సంకల్పం అని చెప్పి ముందుకేసరికి ఆ 64 నదులు కూడా ఆ 64 తీర్థాలు కూడా ఈ పక్షుల్లో మారిపోయి 64 పక్షులు అయిపోయి అవి కూడా గల్లు అని ఈ యొక్క సిద్ధుల దగ్గర ఎంత పని చేస్తుంది సిద్ధ నువ్వు చెప్పి ఈ నాలుగు పక్షులు తీసుకొచ్చి మమ్మల్ని నుంచి మాకు ఈ నాలుగు పక్షులు కూడా పాపం పోదు ఈ నాలుగు పక్షులు అలాగే పాపం ఉండిపోతుంది ఈ 64 కూడా అడ్డగడుతుంది ఈ 64 కూడా పైకి వచ్చి గల్లు మళ్ళేస్తాయి లేచిన తర్వాత అవి ముత్తుకొని సిద్ధగురు తిరగానే వీరు దౌర్భాగ్యులు వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు ఈ వీళ్ళ పాపం కూడా వీరు కూడా అందించేసిన 64 మంది అని ఈ యొక్క సిద్ధగురు బాధపడి మీకు ఇంకా ఇంకోటి ఇంకో మాట లేదు మీరు తిన్నగా వెళ్ళిపోయి మీ పాపం కడుకోవాలంటే కైలాసం దగ్గర ఉన్న మానస సరోవరంలో మునుగుతేనే మీ పాపాలు పోతేనని అప్పుడు ఈ 64 ఈ యొక్క అంశాలు ముత్తుకుంటూ మొత్తం ఇవి ఏడ్చుకుంటూ వచ్చి వస్తుంది ఈ యొక్క నాలుగు వీటి ఎంబడి వస్తాయి ఈ 64 ఎంబడి ఈ నాలుగు ఈ పక్షులు వచ్చి మీరు ముందుగానే మీరు ముందుగానే మీరు మాత్రం తెల్లగారని మనం అంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకున్నాం మన అంతకుముందు ఈ పద్మ పురాణ 30 ఎపిసోడ్ అని చెప్పుకున్నాం అదే ఈ యొక్క ఈ నాలుగు పక్షులు వాడిని అవేలేజ్ చేస్తున్నారు 64 తిరిదారు ఈ పక్షులు మారిపోతే అవి ముందుకేసరికి దానితోడు ఈ మానవ సరోవరంలో ఇంకా పక్షి కూడా ఈ 64 ముందుతోడికి ఇంకోటి గుళ్ళేస్తుంది అది కూడా గల్లు మనకేస్తుంది మొత్తం ఇవి అనుకుంటాయి ఇక ఈ సిద్ధులతో కాదు మనకు మనమే చేసుకోవాలని చెప్పి ఇక్కడి నుంచి ఈ 64 పక్షులు ప్లస్ ఆ ఒక మానవ సరోవరంలో ఇంకొక పక్షి 65 ప్లస్ బయట ఉన్న నాలుగు పక్షులు మొత్తం 69 పక్షులు అమాంతంగా గంటకు 120 కిలోమీటర్ వేగంతో వెళ్ళుకుంటూ ఈ యొక్క నర్మదా నదిలో పోయి అక్కడ వటవృక్షం మీద కూర్చొని అక్కడి నుంచి ఈ యొక్క నర్మదా నదిలో మునిగుతాయి మునిగి పడబడబడ కొట్టుకొని అమాంతంగా మునిగిపోయి చనిపోతాయి 64 మునిగేసరికి ఆ బయట ఉన్న నాలుగు కూడా వచ్చి అవి మావులు మునిగిపోతారని చెప్పి అవి కూడా మునిగిపోతాయి దాంతో మానసరంలో వచ్చిన ఆ పక్షి కూడా మునిగిపోయి ముక్తి పొంది తిన్నగా ఈ నదులుగా మారిపోతాయి మళ్ళీ పుష్కరాలుగా మారిపోతాయి పాపం కడిగిపోతాయి అవి ఎక్కడ చెల్లిపోతాయి అన్ని నదులలో పాపాలు పోతాయి కానీ నర్మదా నదిలా చూస్తేనే నర్మదా నదిని చూసినంత మాత్రమే పాపాలు కడిగిపోతాయి నదులలో పోయి మునుగుతే మనకు పాపాలు కడుగుతాయి కానీ నర్మదా నది మాత ఆ యొక్క నర్మదా నదిని చూసినంత మాత్రమే పాపాలని పటాపంచలైతేనే పురాణం పద్మ పురాణం కళాఖండిగా చెప్తున్నది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎందుకు ఈ యొక్క నర్మదాకి ఎంత మహత్యం అంటే దల్లా నర్మదా నది మాత ఒకనొకప్పుడు ఈ యొక్క పరమేశ్వరుడికి కాశీలో వెళ్ళి లింగం పెట్టి నర్మదా లింగం పెట్టి ఆ మాత శివునికి అర్చించి శివుని మెప్పించి శివుడు ప్రత్యక్షమై నర్మదా నీకు ఏం కావాలని కోరుకోనగానే ఆ తల్లి ఏమంటుందంటే నా నదిలో నీ యొక్క లింగంలో వచ్చి స్వయంభూ వచ్చి ఉండిపోసాగాననే అదేవిధంగా ఆమెకు మాట ఇచ్చి ఆ స్వయంగా ఈ యొక్క నర్మదా నదిలా పరమేశ్వరుడు సాక్షాత్తు మహాదేవుడు ఈ యొక్క నదిలా అమాంతంగా దిగిపోతాడు ఈ యొక్క అందుకోసమే అంటాడు మనము ఈ కంకర్ మహేష్ శంకర్ ఎక్కడ చేయి పెట్టిన నర్మదా నదిలా శంకరుడు నడుతాడు కాబట్టి ఆ శంకరుడు తాకిపోతుంటే ఆ నీళ్ళు కాబట్టి నర్మదా నది అంత పవిత్రమైనది ఆ పక్షులు కూడా పవిత్రమైపోయి ఆ నదులుగా మారిపోయి పుష్కరాలుగా వెళ్ళిపోయాయి. అది ఈ యొక్క ఈ కథ ఈ యొక్క ఆ వటవృక్షం మీద నర్మదా నది ప్రాంతంలో ఉన్న వటవృక్షం మీద ఈ కుంజరుడు అనే తండ్రి ఈ యొక్క సముద్రుడు రెండో కొడుకు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇది ఇక్కడ వరకు ఈ కథ అయిపోయిన తర్వాత ఈ నాలుగు పక్షుల గురించి తెలుసుకున్నాం 24 పక్షుల గురించి తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఈ యొక్క సముద్రుడు కథ అయిపోయిన తర్వాత అదంతా విన్న కింద చవణ మహర్షి వింటాడు. మనం తెలుసుకోవాలి వటవృక్షం కింద చవణ మహర్షి ఈ యొక్క సేద తిరుగుతుంటే ఈ యొక్క నాలుగు పక్షులు ఈ పైన తిరిదాత్ర చేసుకున్న ఈ కథలు చెప్తా అంటే కింద ఉన్న చవణ మహర్షి వింటుంటాడు. మనం తెలుసుకోవాలి ఈ యొక్క తర్వాత ఈ యొక్క కుంజరుడు వృద్ధ పక్షి ఏం చేస్తాడంటే ఆ వటవృక్షం మీద ఈ ముగ్గురు ఇద్దరు కొడుకులు చెప్పిన తర్వాత మూడో కొడుకేసి తిరుగుతారు. తిరిగి నాయన నువ్వు ఏ తీరడానికి వెళ్ళావు అక్కడ ఏం చూసినావు అక్కడ ఏం కథలు నాకు చెప్పనేసరికి ఈ యొక్క
మూడో కొడుకు విజ్వరుడు చెప్పడం మొదలుపెట్టాడు, తండ్రి నేను మా అన్నదమ్ముల నలుగురం కలిసి మేము తీర్థయాత్ర చేయడానికి పోతే గంటకు 120 కిలోమీటర్ వేగంతో వెళ్ళకుండా పోతుంటే నేను తా అన్నదేమో ఆ ప్రాంతానికి వెళ్ళు, నేనేమో వెళ్ళకుండా నేను మేరు పర్వత ప్రాంతానికి వెళ్ళిన తండ్రి, నేను ఈ యొక్క మేరు పర్వత ప్రాంతానికి వెళ్ళేసి 120 కిలోమీటర్ వేగంతో వెళ్తూ వెళ్తుండగానే ఆ యొక్క మేరు పర్వతం మీద నేను చూసిందంటే ఆ యొక్క మేరు పర్వతాన్ని చూసి ఆ ఒక ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని చూసి ఆ ఒక శిలహరణను చూసి నేను ముట్టునేకన అక్కడ ఒక ప్రతి ఒక్క చోట కోటాను కోట్ల శివలింగాలను చూసాను. నేను అక్కడికి వెళ్ళి శివుని దర్శనిస్తూ మహాదేవుని దర్శనం చేసుకొని నేను వద్దామనుకొని నేను తీర్థాటనం చేసుకుని పోవాలనుకున్నా, ముందు మేరు పర్వతాన్ని చేరుకునేసరికి అక్కడ కోటాను కోట్ల లింగాలు నాకు దర్శనమిచ్చాయి. ఆ దర్శనమిచ్చేసరికి అవి ఏంటిదని నేను ఒకింతగా చూశాను. నేను ఆ ఏదో ఎప్పుడైతే నేను ఆ ఒక లింగాలను చూశాను అక్కడి నుంచి పైనుంచి ఒక మేరు పర్వతం నుంచి దబా 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 అనుకుంటా గంగా ఒక పాయలుగా మారిపోయి కొన్ని వరదలుగా మారి వెళ్ళిపోతుండగానే ఆ శివలింగాల మీద పడకుండా వెళ్తుంది. ఓం నమ శివాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్.